అదేంటంటే పొగట్టలు కాదు సార్ అవమానం నుంచి కసి నుంచి పోతుంది సార్ టాలెంట్ టాలెంట్ అదురుతుంది मन सोटे मन देहा रे मन मेकम अवता मूड పట్టుదల ఉంటే ఎలాంటి సెన్సేషన్ అన్న క్రియేట్ చేయొచ్చని మన ఈ అద్దర్ స్టేజ్ ప్రూవ్ చేసింది లాస్ట్ వీక్ మినీ ఫైనల్స్ మెగా ఫైనల్స్ రేంజ్ లో గడిచింది అండ్ అదే జోష్ తో మేమందరం ఉన్నాము ఆ జోష్ తోనే మా జడ్జెస్ ఉన్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఉదయ్ బారు గారు డైరెక్టర్ నందిని రెడ్డి గారు చూశారుగా లాస్ట్ వీక్ ఎఫెక్ట్ ఆ జోష్ మా జడ్జెస్ ని ఇంకొంచెం ఎనర్జీలోకి తీసుకొచ్చింది సో అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ పిలిచేద్దామా ఆ ఆరుగురు అదిరిపోయే పెర్ఫార్మర్స్ ని అందులో ఇప్పుడు వచ్చే వాళ్ళు చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ వచ్చేది అభిలాష జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభిలాష ఫ్రమ్ చెన్నై मेरा झुमका उठा के लाया यार वे चौकीदार था बरेली के बाजार में मैं तो झुमका लगा के शर्मा गई बोली घूम कर बजा दे के मैं आ गई
యాక్చువల్గా ఈ అమ్మాయికి చెవు వినపడదు, కంపల్సరీ మెషిన్ వాడాల్సిందే. ఆ మెషిన్ వాడి ఆ సహాయంతోనే వింటూ ఉంటుంది. ఆ సౌండ్ని ఆ సాంగ్ని ఆ మెషిన్ ద్వారా క్యాచ్ చేసి దాన్ని కంపోజ్ చేసి ఈ మీన్ టైంలో పెయింటింగ్ చేస్తూ, ఐ ఫీల్ దిస్ ఇస్ ఎ గ్రేట్ టాలెంట్. డెఫినెట్లీ. Can we meet Abhilasha's family? ఒకటి గమనించింది నేను తనతో మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు తను మన లిప్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. సాంగ్ వస్తున్నప్పుడు కూడా షీ వాజ్ స్లైట్లీ లేట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ మాస్టర్. బీట్ వచ్చిన ఒక్క క్షణం తర్వాత స్టెప్ వేస్తుంది. అయితే నేను ఎందుకు అలా చేస్తున్నానో నాకు అప్పుడు అర్థం కాలేదు. నౌ వెన్ యూ టోల్డ్ మీ అబౌట్ హర్ హియరింగ్ ఇంపేర్మెంట్ ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ కెన్ రియలీ అప్రిషియేట్ వాట్ షీస్ డూయింగ్. Actually, the full credit goes to my sister, who actually encouraged me in every field. So I just went to the camera. Please, please stage. Ask her. Please, Akka. Please come. నిజంగా మీలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఇంత ద టాలెంట్ తను ఇంకా డెవలప్ చేయగలిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇంకొక విషయం మ్యామ్, మీకు తెలియంది అభిలాష డిజైన్స్ అండ్ మేక్స్ జ్యువెలరీ. సో షీఈ్ అ వండర్ కిడ్ అండి, అండ్ షీఈ్ అ బ్యూటిఫుల్ కిడ్. సో ఒకసారి మీ అందరి బ్లెస్సింగ్స్ తో, మీ అందరి చప్పట్లతో బ్లెస్సింగ్స్ ఇవ్వండి, సో దట్ షీ కెన్ రీచ్ బిగ్ హైట్స్. నేను అసలు ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ థింక్ అభిలాష ఏజ్ లో నేనేం చేస్తున్నానని ఆలోచిస్తే, ఐ డోంట్ రిమెంబర్ ఐ వాస్ డూయింగ్ ఎనీథింగ్ కన్స్ట్రక్టివ్ ఆర్ ఎనీథింగ్ పాజిటివ్. అసలు ఇందులో అసలు ఒక 1% కూడా లేదని అనిపిస్తుంది. సో రియలీ అభిలాష ఇస్ ట్రూలీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ యంగ్స్టర్స్. ఐ హోప్ అభిలాష గోస్ టు అచీవ్ సో మెనీ మోర్ థింగ్స్ ఇన్ హర్ లైఫ్. జడ్జెస్ ఆర్ అదర్స్ మీట్ అప్ ప్లీజ్. మనకి వేస్ట్ మెటీరియల్ వచ్చేసి వారికి బెస్ట్ మెటీరియల్. వాడి పడేసిన సున్నం డబ్బా వీళ్ళకి శివమణి డ్రమ్ లాగా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కోల్కతా స్లమ్ లో వాడి పడేసిన సామాన్లన్నింటినీ ఈ గ్యాంగ్ కలెక్ట్ చేసి ఇర్రగద్దీసే మ్యూజిక్ వాయించగలరు. One, two, three, four.
ఏమన్నా ఏమన్నా వాయిస్తున్నావన్నా మామూలుగా వాయించట్లేదు దుమ్ము దులుపుతున్నావు అసలు మామూలుగా ఎవరైనా మేమైతే ఇది పావుగల బఠానీలకి ఇదేమో సోంపాపిడికి అదేమో పల్లిలోండకి అమ్మేస్తాను నేనైతే అలాంటిది వీళ్ళు ఎందుకు పనికిరాని వస్తువులన్నింటినీ తీసుకొచ్చి వాయించారు సూపర్ సో జడ్జెస్ సంజయ్ జీ నమస్కార్ నమస్కార్ ఈ పనికిరాని వస్తువులన్నీ తీసుకొని అందులోంచి సంగీతం సృష్టించాలన్న ఐడియా మీకు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది మే జహా బడా హువా హూ జహా మేరా జన్మ హువా ఓ ఎక్ స్లామ్ ఐడియా హై అచ్చా జీ ఫర్క్ ఇత్నా హై కి మే థోడా ఆగే ఆ గయా బడా హో గయా ఏ లోగ్ థోడా పీచే హై పర్ మే ఆగే ఆయా తో బహుత్ కుచ్ సామ్నే దేఖా హమ్ లోగ్ జైసే జీతే హై సమాజ్ మే ఔర్ లోగ్ భీ జీతే హై పర్ తరీకా అలగ్ హై जो पढ़ते पढ़ते छोड़ दिया है उसको भी दिल लगे एक अच्छा जगह बैठ के थोड़ा एक काम करने के लिए तो मेरा पास इतना पैसा नहीं था कि मैं रियल इंस्ट्रूमेंट खरीदूं और सबको सिखाऊं तो इसलिए मेरा शुरुआत हुआ ये वेस्टेज मटेरियल से वो हम जब खुश रहते हैं तब भी बजाते हैं जब हमारा मन में कुछ दर्द रहता है दुख रहता है तब भी हम बजाते हैं अपना खुशी में अपना दुख में हमेशा बजाते हैं बाध वचना वाइस्तार आनंद वचना वाइस्तार मुंकना వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వాళ్ళ బస్తీలోంచి ఉన్న వాళ్ళు ఇంకా అలా ఉన్నారని అందరిని ఎఫర్ట్ చేయలేక అందరిని చదివించలేక అందరికీ ఇన్స్ట్రుమెంట్స్ కొనలేక తన వంతు తాను వీళ్ళందరికీ సామాన్లు తెప్పించి కూర్చోబెట్టి నేర్పించడం జీవితంలో అసలు నేల ఫుట్పాత్ లెవెల్ నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనతో పాటు నా వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా బాగుపడాలని తీసుకొని వెళ్ళటం అనేది కదా ఆ ఆ థాట్ అనేది దానికే హ్యాట్స్ ఆఫ్ యు ఆర్ ఎ రియల్ లైఫ్ హీరో సార్ థ్యాంక్ యూ మీరు బాగుపడితే మీ వెనకాల వేల కొద్ది మందిని తీసుకెళ్తారు ముందుకి సో నిజంగా దేవుడు కనుక నాకు ఇవాళ వరం ఇస్తే మీలాంటి వాళ్ళకి మాక్సిమం సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను బాని గారు చదువుకొనలేరు కాబట్టి చదువుకోలేకపోతున్నారు రైట్ ఎగ్జాక్ట్ మీరు చదువుకోలేకపోయినా కానీ మిమ్మల్ని చూసి నేర్చుకునేందుకు చాలా ఉందండి ప్రపంచానికి సంజయ్ మండోల్ వారి ఆర్కెస్ట్రా ఉంటే ఎటువంటి వారైనా సింగర్ అయిపోతారు ఎటువంటి వారైనా డాన్సర్ అయిపోతారు ఆప్కి బాతో సే మై బహుత్ ఖుష్ హువా హూ ఆప్నే ఇత్నా అచ్చా జో సేవా కర్ రహే ఇన్ బచ్చోం కో ఏక్ సహీ రాస్తే పే లే ఆ రహే దేవుడితో నేను అదే ప్రార్థన చేస్తాను ఆయన మనసులో ఏం అనుకుంటున్నారో అది డెఫినెట్ గా జరుగుతుంది సూపర్ ఫ్యాంటాస్టిక్ థాంక్యూ సార్ థాంక్యూ సో మీరు ఒక్కసారి ముగ్గురు కలిసి ఆదర్శ్ డాబర్ వాడిక అండ్ రిచ్ కోకోనట్ ఆయిల్ ఆదర్శ్ లో నెక్స్ట్ వచ్చే వాళ్ళు నిజంగా స్టేట్ ని స్టేజ్ ని హాట్ గా మార్చబోతున్నారు yes exactly ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మిరపకాయ బ్యాచ్ మామూలుగా రింగ్ ఎవరని ఇస్తే నడుముకి తిప్పుకుంటారు వీళ్ళేంటో రింగ్ లోపల దొల్లుతున్నారు జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిరపకాయ బ్యాచ్
భూమి గుండ్రంగా ఉందని ఎవరు చెప్పారు కానీ వీళ్ళకి మాత్రం గుండ్రంగా లేదనుకుంటా రౌండ్ రౌండ్ గా ఇష్టం వచ్చినట్టే తిరుగుతున్నారు రింగ్ లో వేసుకుని ఆప్కా నామ్ క్యా హై భాయ్ సాహబ్ జాక్ జాక్ ఔర్ యే జిల్ 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 జాక్ అండ్ జిల్ అచ్చా తో జాక్ అండ్ జిల్ జీ ये इसको क्या बोलते क्या है इसको इसको ट्विस्टर व्हील है सर ट्विस्टर व्हील ट्विस्टर व्हील भाई पहले बार देखा मैंने लाइफ में ये ट्विस्टर व्हील ఇది చేయాలని ఐడియా వీళ్ళకే ఫస్ట్ వచ్చిందా వాళ్ళకి ఎవరైనా నేర్పించారా ఇది సికాయా మాస్టర్ హై आपने మాస్టర్ ని సికాయా आपको మాస్టర్ సాహబ్ कहां है మాస్టర్ జీ अच्छा घूम घूम चुके हो आप लोग पूरे शो में वो बीच में जिल जिल साहब तो त्यो काल इटू काल अटपेट एंड इधर कॉम्बिनेशन एक्ट कूडा बाउंड ओनली थिंग आई फेल्ट लाइक लेंथ कुछ तक సో సమ్ మోర్ వేరియేషన్స్ ఉంటే బాగుండేది అనిపించింది లేకిన్ మీరు కొంత మజా ఆయా థాంక్యూ మేడం బాని గారు నాకు కూడా మజా వచ్చింది ఏ ఐసా కేసా ఆప్ దోనో కా నామ్ జాక్ అండ్ జిల్ హై పీటర్ హై ఇస్కా నామ్ పీటర్ ఉన్కా నామ్ క్యా పీటర్ పీటర్ పీట్ దియా ఆప్నే ఔర్ బహుత్ అచ్చా కరే బట్ ఇంకొంచెం లెంగ్త్ ఉంటే బాగుండేది కరణ్ మాస్టర్ కాస్ట్యూమ్స్ లో వచ్చి మిరపకాయలు ఉన్నాయి వాళ్ళు చేసిన ఎఫర్ట్ వచ్చి కామన్ మ్యాన్ చేయాలంటే కష్టం బట్ స్టిల్ ఈ స్టేజ్కి అది ఇంకా సరిపోలేదు ఇంకా కొంచెం ఇంకా గిమిక్స్ ఏదైనా అక్రోబాటిక్స్లో చేసి ఉంటే బాగుండేదేమో ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఒకటి రెండు మూడు రింగాలు ఏంటి అసలు మొత్తం ఎన్ని రింగులు పద్దెనిమిది రింగులు పద్దెనిమిది రింగులా పద్దెనిమిది రింగులు తీసుకుని ఎవరు వస్తారు మన శారదా ఒక రింగు తిప్పడం చూసాం రెండు రింగులు తిప్పడం చూసాం ఏకంగా పద్దెనిమిది రింగులు తిప్పుతారంటే మనం నమ్మేస్తామండి చెప్పండి మీరు చెప్పండి ఎందుకు ఆలస్యం పిలిస్తే అయిపోద్ది కదా డాబర్ వాటిగా అండ్ రిచ్ కోకోనట్ ఆయిల్ లాదర్స్ లో నెక్స్ట్ శారదా
జడ్జెస్ సుకుమార్ గారు రింగ రింగా అని ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ తీశారు ఆయన కనుక ఈ అమ్మాయిని కలిసి ఉంటే రింగ రింగ ఈ అమ్మాయి మీద తీసేవారు ये आप कितने साल से प्रैक्टिस कर रहे हैं आप दो तीन साल हो गया बस तीन साल जी वेरी नाइस देखने में तो आप बस ऐसे ऐसे कर रहे हैं लेकिन मुझे पता है कितना मुश्किल है इतनी रिंगुल दिपिंद अम्मा 18 రింగ్స్ ఆ సో నాకు ఇంకోటి అర్థమైంది ఏంటంటే ఈ ఎక్సర్సైజింగ్ లు జిమ్ లు కంటే ఈ రింగులు తిప్పితే చాలా ఫిట్ గా ఉంటాం ఆ అమ్మాయిని చూస్తే తెలుస్తుంది కదా సూపర్ గా ఉంటుంది అది దట్ ఫన్ గుడ్ గుడ్ అంటే ఒకటే సార్ నడుం దగ్గర తిప్పడం చూసాం అంటే కిందికి పైకి రావడం చూసాం మోకాల దగ్గర ఎంతసేపు తిప్పిన చూసారా అండ్ రింగ్ ని తన కిందికి పట్టుకొని తీసుకోవట్లేదు కాలుతో ఇలా పుష్ చేస్తున్నారు అండ్ ఒక కాలుతో తిప్పుతుంది ఇంకో కాలుతో తిప్పుతుంది ఇలా బెండ్ చేసి తిప్పుతుంది ఓ మై గాడ్ నెమల్లా ఇలా పెట్టుకుని తిప్పుతుంది ఓ వాట్ నాట్ आपका वर्ल्ड रिकॉर्ड है नहीं नहीं है कभी ट्राई किया आपने नहीं अगर ट्राई करेंगे तो जरूर आपका नाम वर्ल्ड रिकॉर्ड में होगा करण मास्टर सुपर्बली परफॉर्म्ड आई थिंक यू डिजर्व प्रैक्टिस वाले इटువంటిది ఒక ఐటమ్ అవుతుంది బికాజ్ టు కంట్రోల్ 1 రింగ్ అండ్ టు కంట్రోల్ 17 20 రింగ్స్ is just absolute practice and Sharda superb ఇది మన మీటర్ ఎక్కడ ఆగింది రింగ 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 అదూర్ డాబర్ వాడిగా అండ్ రిచ్ కోకోనట్ ఆయిల్ అదూర్స్ లో నెక్స్ట్ రాబోతున్న వాళ్ళు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చింతకాయల రవి చింతకాయల రవి మామిడికాయల కవి కాదమ్మా హీస్ వికీ ఏరియల్ అక్రోబాట్స్ చేస్తాడు గాలిలో విన్యాసాలు లెట్స్ వెల్కమ్ వికీ అండ్ హీనా సేనుని నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకొరిని ఉండే
వవ్వాలగా నీడు కురిసేనునే ముద్దు మురి పాలలు ఏడు పడిసేనునే నీడు కురిసేనునే ముద్దు మురి పాలలు ఏడు పడిసేనునే సో మీరు చేసిన ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి డైరెక్ట్ గా అడుగుతాను నేను ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి మీకు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఎఫర్ట్ దట్ ఇస్ షోన్ ఇన్ యువర్ పెర్ఫార్మెన్స్ జబ్ ఆప్ కర్ రహే థే తో వో లగా కి ఆప్ ప్రాక్టీస్ ఠీక్ సే నహీ కియే వన్ ఆర్ ప్రాక్టీస్ కియా యహాన్ పర్ మగర్ జబ్ ఆప్ ఇత్నే బడే స్టేజ్ మే ఆతే హో తో యు హావ్ టు హావ్ ప్రాపర్ ప్రాక్టీస్ బికాజ్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టేజ్ పీపుల్ ఆర్ విత్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఆర్ కమింగ్ అండ్ పెర్ఫార్మింగ్ So you have to have such kind of zeal and you know practice to perform here otherwise first time practice chesi ee matra performance icharante it's good so next time whenever you perform you have to have practice okay ma'am indulo rendu variety undindi okati vachi cloth and rope tho aerial acrobatics and inkokati vachi ground lo vachi koncho grace movements kinda grace movements vachi నాకు నచ్చలేదు ఎందుకంటే అది గ్రేస్ గా లేదు అండ్ దెన్ ఏరియల్ ది వచ్చి అది నా సిస్టమ్ లో లేదు ఎందుకంటే ఐఎమ్ కొరియోగ్రాఫర్ ఇంకా బెటర్ బెటర్ కాంటెస్టెంట్స్ వచ్చి అందులో చేసేది చూశాను ఈ పర్ఫార్మెన్స్ చూస్తుంటే బేసిక్ గా నాకు ఎక్కడ ఒక ఫినిషింగ్ లేదు తో ఆప్కో ఆర్ మెహనత్ కర్నీ పడేగీ ఆర్ కామ్ కర్నా పడేగా एक्चुअली मैम फैसिलिटी इतनी नहीं मिलती हम जहाँ रहते हैं वो एक छोटी सी जगह है ठीक है एक ग्वालियर मतलब बहुत छोटा सा शहर है कार्लु लेनी ओक मनुष्य వచ్చి డాన్స్ చేసి వెళ్ళాడు మీరేమో మీ ఫెసిలిటీస్ లేవు మీరు డాన్స్ చేయలేరు అని అంటున్నారు కంపేర్ చేసుకొని మీరే ఊహించుకోండి ఒకసారి చేయాలనిపిస్తే ఎలాంటి కష్టాలైనా దాటి వెళ్ళాలి వన్స్ యూ కమ్ టు ది స్టేజ్ నో ఎక్స్క్యూజెస్ చేతి మీద తల మీద నోటి మీద కాళ్ళ మీద రౌండ్ రౌండ్ తిరుగుతావు వెరైటీ వెరైటీగా క్యాండిల్స్ ని హ్యాండిల్ చేయగలరు ఈ నెక్స్ట్ వచ్చేవాళ్ళు డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ ఆయిల్ లో నెక్స్ట్ వస్తున్నది మిటు
అసలు ఈ అమ్మాయి బాడీలో బోన్లు ఉన్నాయా స్ప్రింగ్లు ఉన్నాయా నాకు మాత్రం తెలియదు కానీ ఎంత వెరైటీగా ఎంత చక్కగా క్యాండిల్ లేదో కాగితం ముక్క పట్టునట్టు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పింది. నార్మల్ గా ఒక జ్యోతిని మన డాన్స్ ఫామ్ లో ఇలా చేయాలంటేనే కష్టం. రెండు చేతుల్లో తలకాయలో కాళ్ళు వచ్చి ఫుల్ బాడీ టర్నింగ్ అనేది ఇట్స్ అన్ అన్బిలీవబుల్ టాస్క్. షీ హస్ డన్ ఫ్యాంటాస్టిక్లీ. సూపర్ బ్యాలెన్సింగ్ అండ్ కాన్సన్ట్రేషన్, ఆ కరెక్ట్ బ్యాలెన్స్ కాన్సన్ట్రేషన్ లోనే జరుగుతుంది. సూపర్ నందిని గారు, ఆప్కా నామ్ క్యా హై? మిట్టూ. మిట్టూ జీ, ఆప్కి షాదీ హో చుకి హై? ఇప్పుడు ఇవిడ బాయ్ ఫ్రెండ్ గానీ హస్బెండ్ గానీ, రేపు కాబోయే హస్బెండ్ గానీ పాపం క్యాండిల్ లైట్ డిన్నర్ తీసుకెళ్తే కష్టం. సడన్ గా ఇద్దరు హ్యాపీగా క్యాండిల్ లైట్ డిన్నర్ కి అలా రొమాంటిక్ గా కూర్చుంటే వాడు ఎలా ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంకి అమ్మాయి క్యాండిల్ వేసి తిప్పేస్తుంది. వాడు భయపడి పారిపోతాడు. అసలు ఏంటి ఆ బాడీలో పాటు పాటు తిరిగిపోతుంది అమ్మాయి మనిషా దయ్యమా అని వాడు పారిపోయి రొమాంటిక్ సినిమా కాస్త హారర్ సినిమా. సో ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నేనేం చెప్పక్కర్లేదు, అసలు ఆ ఉన్న బాడీనే తిప్పి 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 ఇక్కడ ఉన్న క్యాండిల్ అక్కడికి వెళ్ళిపోయి అంతా అసలు స్పెషల్ ఎఫెక్ట్స్ లాగా ఉంది మొత్తం అంతా చూస్తే. సో ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఆర్ లగ్తా ఆప్నే బహుత్ మెహనత్ కియా, కాఫీ సాల్ ప్రాక్టీస్ కియే, తో ఆప్కా బ్యాలెన్స్ ఆప్కా బాడీ పే కే ఊపర్ కంట్రోల్ హై, ఎక్దమ్ సూపర్బ్ హై, ఫెంటాస్టిక్. मुझे तो बहुत 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 अच्छा लगा. थैंक यू. मुझे एक जानना है, అది ఆ క్యాండిల్ గ్లాస్ ఏదైతే ఉందో అది కింద నట్లతో ఫిట్ చేశారా లేకపోతే జస్ట్ అలా పెట్టారా? జస్ట్ సపోర్ట్ కి గ్రూవ్ లో కూర్చుంది. ఇట్స్ ఎ ప్లాస్టిక్ గ్లాస్. ఓకే, అది కొంచెం టిల్ట్ అయినా గ్లాస్ పడిపోదు. జస్ట్ అలా పెట్టారు అంతే. ఫెంటాస్టిక్. థాంక్ యూ. All the best. Thank you so much. All the best. ఇవాల్టి మా ఈ అదుర్ స్టేజ్ మీద ఆరు పెర్ఫార్మెన్సులు జరిగాయి. ఈ ఆరు పెర్ఫార్మెన్స్ లో ఎవరు ఆ టాప్ పెర్ఫార్మర్, ఎవరు ఆ 25,000 రూపీస్ గెలుచుకోబోతున్నారు, అండ్ ఎవరు వాళ్ళతో పాటు మినీ ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు? తేజస్ నాడి తెలుసుకుందాం. సంజయ్ మండల్. సో నెక్స్ట్ ఎవరు? రింగ 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 రింగ. నాకు తెలిసిన వార్త ఏంటంటే శారదాకి ఒంట్లో బాగాలేదు, అందుకే శారదా వెళ్ళిపోయింది. తరుణ్ మాస్టర్ 25,000 బ్యాండ్ బాయ్స్ కి పోవాలి. 100% హావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్. సంజయ్ మండల్. ఇవాల్టి అదర్స్ వచ్చే వారం మరో ఆరు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మీ ముందుంటాం. అండ్ దెన్ కీప్ సేయింగ్ డబుల్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్. Zumba hey ha gumba hey ya hai go hai go hai go hey ya zumba hey ha gumba hey ya zumba hey ha gumba hey ya zumba hey ha gumba hey ya hai go hai go hai go hey ya hey.